కొత్త నాయకత్వం కృషి ఫలించింది, ప్రజల కోరిక తీరింది. నిజాంపాద్ మెడికల్ కాలేజీ ఎట్టకేలకు రెండో సంవత్సరం కొనసాగింపునకు అనుమతి లభించింది. దీంతో చాలా కాలంగా నెలకొన్న సస్పెన్స్ కు తెరపడినట్టైంది. మెడికల్ కాలేజీకి ఎంసీఏ రెండవ సంవత్సరం పర్మిషన్ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు జిల్లావాసులు. నిజామాబాద్ మెడికల్ కళాశాలను కొనసాగిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. కాలేజీలో ఉన్న 100 మెడిసిన్ సీట్లకు కూడా ఓకే చెప్పడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ రెండో బ్యాచ్ శాంక్షన్ అయింది. మనకు ఎంసీఏ పర్మిషన్ 100 సీట్స్కు మళ్ళీ ఈ సంవత్సరం కూడా అడ్మిషన్స్ వచ్చినాయి. ఇంకా మెడికల్ కాలేజీ బాగా డెవలప్ చేసి మనము సెపరేట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కానీ అనుమతి డిఎన్బి కూడా అనుమతి మనకు లభిస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ఇంకా మెడికల్ ఇన్స్టిట్యూట్ బాగా డెవలప్ చేసి ప్రజల ద్వారా అందరి మన్నలు పొందాలని కోరుకుంటున్నాము. కళాశాలలో సిబ్బంది, వైద్యుల కొరత, సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో సెకండ్ ఇయర్ కొనసాగింపుపై నీళ్లు నీడలు కమ్ముకున్నాయి. దీనిపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మెడికల్ కాలేజీకి పర్మిషన్ విషయంలో ఎంపీ కవిత చొరవ తీసుకుని కాలేజీ అనుమతి విషయంలో అధికార యంత్రాంగంతో సమావేశం నిర్వహించారు. కళాశాలలో ఉన్న సౌకర్యాలపై ఆరా తీసింది. ఫ్యాకల్టీ లేకుండా ఉంటే ఉస్మానియా కాలేజీ నుంచి ప్రొఫెసర్లను రప్పించి క్లాస్ నిర్వహిస్తున్నారు. కాలేజీకి పర్మిషన్ రావడానికి ఎంపీ కవిత గారి కృషి ఉందంటున్నారు అధికారులు. వైద్యులందరూ వీళ్ళందరూ సమిష్టి కృషి చేసేసి మనకి మెడికల్ కాలేజీకి సీట్లు శాంక్షన్ చేసినట్టు చేశారు. మనకు మొదలు గత నెలలో ఫిబ్రవరి నెలలో అప్పుడు కొన్ని కాంప్లియన్సెస్ డెఫిషియన్సీస్ ఉన్నవి. ఆ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోమని చెప్పడం వలన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆ కరెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినవి. అయిపోయిన తర్వాత రెండోసారి పూనా నుంచి తర్వాత చండీగఢ్ నుంచి డాక్టర్ సిద్ధర్ వచ్చారు. ఆ కాంప్లియన్స్ రిపోర్ట్స్ కంప్లీట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు నిన్న అధికారికంగా పత్రం వెలువడింది. మెడికల్ కాలేజీకి రెండో సంవత్సరం కూడా 100 సీట్లకు పర్మిషన్ రావడంతో కాలేజీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.